హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాలీవుడ్ స్ట్రీట్. సినిమా 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 నిజమే. పిచ్చి అనుకోవాలో, వ్యసనం అనుకోవాలో, లేక వృత్తిగా భావించాలో తెలియదు. కానీ ఒక మాటలో చెప్పాలంటే ఈ సినిమా అంటేనే ఒక ప్రపంచం. ఒక్కసారి అవకాశం వస్తే చాలు, లైఫ్ సెటిల్ అయిపోతుందని అనుకునేవారు కొందరైతే, ఎలా అయినా ఒక్క అవకాశంతో ప్రూవ్ చేసుకుని మంచి పేరు తెచ్చుకోవాలనుకునేవారు కొందరు. ఇదిలా ఉంటే సినిమా ప్రపంచంలో తారలుగా వెలిగిన వాళ్ళలో కొందరి జీవితాలు చివరి సమయంలో చిన్నాభిన్నం అయిపోయాయి అని మనకు తెలిసిన విషయమే. ఇప్పుడు అలాంటి కథనే మరోసారి మనం చదవాల్సి వస్తుంది. అసలు మ్యాటర్లోకి వెళ్తే 13 ఏళ్ల కిందట నటుడు భరత్ సంధ్యా జంటగా నటించిన కాదల్ ఫిలిం సంచలన విజయం సాధించింది. అయితే ఈ సినిమాను తెలుగులో ప్రేమిస్తే డబ్బింగ్ సైతం చేశారు. ఇక్కడ సైతం ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. ఒక యథార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. అయితే ఈ చిత్రంలో పల్లు బాబుగా అలరించిన ఆ నటుడు గుర్తు ఉన్నాడా? తన కామెడీ టైమింగ్తో అందరినీ అలరించిన పల్లు బాబు ఆ తర్వాత సినిమా ఛాన్సులు రాకపోవడంతో ఓవైపు పేదరికం, మరోవైపు పేరెంట్స్ మరణంతో మానసికంగా కుంగిపోయాడు. ప్రేమిస్తే చిత్రంలో కూడా సినిమా అవకాశాలను వెతుక్కుంటూ చెన్నైకి వచ్చి ఓ మ్యాన్షన్లో ఉండే యువకుడిగా నటించాడు. నిజ జీవితంలో కూడా అతనికి ఏమీ కలిసి రాకపోవడంతో మానసికంగా కుంగిపోయి చివరికి కడుపు నింపుకోవడానికి స్థానిక చులైమేడ్లోని గుడి ముందు భిక్షాటన చేస్తూ జీవనం గడుపుతున్నాడు. అయితే సినిమా పరిశ్రమ చెందిన వారు ఎవరైనా స్పందించి పల్లు బాబుకి అవకాశాలు కల్పిస్తే ఒక జీవితాన్ని నిలబెట్టి ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.